నర్సరావుపేట పట్టణంలోని 7-8 వార్డుల్లో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి పైపులను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి మంచినీటి సరఫరాపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయి బాలాజీ నగర్, సుబ్బారెడ్డి ప్లాట్ ప్రాంతాల్లో నూతనంగా 150 మంచినీటి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే 200 ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీరుస్తున్నామని తెలిపారు. ఇవాళ వారంతా చాలా సంతోషంగా ఉండడం మనమంతా చూస్తున్నామని ఆయన అన్నారు. మాకు ఎన్నో రోజుల నుంచి మంచినీళ్ళు లేవు సార్. 25 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఇక్కడ. 25 సంవత్సరాల నుంచి మాకు మంచినీళ్లు అందించే కార్యక్రమం ఎవరో కూడా చేయలేదు. ఈ ప్రాంతాలు నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే ఇవి పంచాయతీలో ఉండేవి. ఈ ప్రాంతాలను అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ మున్సిపాలిటీలో విలీనం చేయడమే కాకుండా వీళ్ళకి మంచినీళ్లు కానీ డ్రైన్స్ కూడా కట్టాం ఇక్కడ కొన్ని ప్రాంతాలు. ఈ రోడ్డు కూడా రోడ్స్ కూడా వేస్తాం. ఇంకా 60 లక్షల రూపాయలు వర్క్ బ్యాలెన్స్ ఉంది. రోడ్లు, సీసీ రోడ్లు ఇవన్నీ మార్చి తర్వాత ప్రారంభించి ఈ మిగిలిన రోడ్లు కూడా పూర్తి చేసేస్తాం కంప్లీట్గా. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ రోడ్లు కూడా పూర్తి చేసే కార్యక్రమం. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో అభివృద్ధి లేదు అని చెప్పి ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో, దాదాపు నర్సరావుపేట పట్టణంలో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా 13 కోట్ల రూపాయల వర్కులు మేము చేసాం. సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వివిధ వార్డులన్నీ కలిపి సుమారు 13 కోట్ల రూపాయలు, 14 ఫైనాన్స్, జనరల్ ఫండ్స్, 15 ఫైనాన్స్ అన్నీ కూడా కలిపి ఈరోజు చేయటం జరిగింది. వీళ్ళు ఏమి తెలియకుండా ప్రజల్లోకి వెళ్ళి రోజు ఒకరోజు కరెంటు గ్రిడ్ ఫెయిల్ అయితే అంధకారంలో ఉన్న పట్టణాలు ఆంధ్రప్రదేశ్. ఇంకా వీళ్ళకి అంటే ఇక గ్రిడ్లు ఇవి ఏమి ఒక్కరోజు కూడా ఫెయిల్ అవ్వకుండా ఉంటాయండి. మన ఏదో అక్కడ ప్రాబ్లం వస్తే ఏమంటే 2 రోజుల్లో మినిస్టర్ గారు రెక్టిఫై చేసి మళ్ళీ పవర్ ఇవ్వడం జరిగింది. అది కూడా మాట్లాడారు. ఇవాళ జిల్లా కేంద్రం కాబోతుంది నర్సరావుపేట. నర్సరావుపేటను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. తప్పకుండా జిల్లా కేంద్రంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టడం జరుగుతూ ఉంది. నర్సరావుపేట జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగింది. ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఎవరో నిన్నటి నుంచి మైనార్టీ హాస్టల్స్ ఏవో చూసామని చెప్పి దాని మీద కొంచెం వివాదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రతిపక్షం వాళ్ళు. మైనార్టీ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్లు, బాయ్స్ హాస్టల్లు ములకలూరు దగ్గర నిర్మాణం చేయడం జరిగింది. దాన్ని మేమే దగ్గరుండి కమిషనర్ గారితో మాట్లాడి స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయండి సీఎం గారు మొన్న మైనార్టీ శాఖ మీద సమీక్ష చేసినప్పుడు కమిషనర్కి చెప్పడం జరిగింది. ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా కాల్ ఫర్ చేశారు. స్టాఫ్ వచ్చిన తర్వాత మైనార్టీ హాస్టల్స్ 2 కూడా ప్రారంభించుకుంటాం. దీన్ని ఏదో గవర్నమెంట్ బిల్డింగ్స్, మొన్న ఏదో డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, పోలీస్ వాళ్ళు చూశారు. వాళ్ళకి ఎవరు కూడా, మేమెవరం కూడా చెప్పలేదు. వాళ్ళు ఏదో బిల్డింగ్స్ ఖాళీ ఉన్నాయి, ఏదైతే బాగుంటుంది, ఎక్కడైతే బాగుంటుందనే ఒక దీనిగా ఒక వచ్చి చూసి వెళ్ళారు. అంతేగాని హాస్టల్స్ మేము తీసుకునే కార్యక్రమం చేయం.